ఇక్కడ కనిపిస్తున్న బోర్డర్ను డ్యూరన్ లైన్ అంటారు. ఇది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గీయబడిన బోర్డర్. దీని యొక్క డిస్టెన్స్ 2440 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డ్యూరన్ లైన్ను 1893లో గీశారు. అప్పట్లో పాకిస్తాన్ అనే ఒక దేశం లేదు కాబట్టి అప్పటి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గీయబడిన బోర్డర్ ఇది. ఈ బోర్డర్ను అప్పటి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వానికి సెక్రటరీ అయినటువంటి మోటిమర్ డ్యూరన్కు మరియు ఆఫ్ఘనిస్తాన్ రూలర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ తర్వాత గీసిన బోర్డర్ ఇది. కానీ ఈ బోర్డర్ ద్వారా బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నేషనే కాదు, పష్తూన్స్ పంజాబీ ప్రజలు కూడా రెండుగా విడిపోయారు. పష్తూన్స్ మరియు పంజాబీ ఈ రెండు జాతులు సున్నీ ముస్లిం సమూహానికి చెందిన వారే అయినా వీరి యొక్క కల్చర్స్ డిఫరెంట్గా ఉండేవి. పష్తూన్స్ జాతి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతికి సంబంధించిన వారు అండ్ పంజాబీ జాతి ప్రజలు పాకిస్తాన్ సంస్కృతికి చెందినవారు. ఈ బోర్డర్ చుట్టూ ఉన్న ఏరియాలో ఎక్కువ శాతం పాష్తూన్ జాతి ప్రజలు ఉండేవారు. పాష్తూన్ జాతి ప్రజలను పఠాన్లు అని కూడా అంటారు. తక్కువ శాతంలో పంజాబీ జాతి ప్రజలు ఉండేవారు. కానీ ఈ డ్యూరన్ బోర్డర్ గీయడం వల్ల బ్రిటిష్ ఇండియాలో, అదే ఇప్పటి పాకిస్తాన్ వైపు చాలామంది పాష్తూన్లు ఉండిపోయారు. ఈ పార్టీషన్ కారణంగా చాలామంది పాష్తూన్లు తమ సొంత బంధువులతో విడిపోయారు. మొదటి నుండి పాష్తూన్లు డ్యూరన్ లైన్ను గుర్తించేవారు కాదు. కట్ చేస్తే 1947లో పాకిస్తాన్ దేశం ఫామ్ అయింది. మొదటి నుండి పాకిస్తాన్ దేశాన్ని సింగిల్ హ్యాండెడ్లీ ఏలుతున్న జాతి పంజాబీ ముస్లిం సమూహమే. పాకిస్తాన్లో ఎక్కువ శాతం ప్రజలు పంజాబీ ఎథ్నిసిటీకు చెందినవారే. పాకిస్తాన్లోని ధనవంతులు, రాజకీయ నాయకులు, ఆర్మీ ఎవరిని చూసినా పంజాబీ ముస్లిమ్సే ఎక్కువగా ఉంటారు. పాకిస్తాన్లో ఎక్కువగా డెవలప్మెంట్ పంజాబ్ ప్రావిన్స్లోనే జరుగుతుంది. ఇక్కడ ప్రావిన్స్ అంటే రాష్ట్రం అని అర్థం. పాకిస్తాన్లో సింధ్, బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో డెవలప్మెంట్ చాలా అంటే చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ పంజాబీలు సిన్స్ ఏజెస్ పాస్తూన్లను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్లా చూసేవారు. పాస్తూన్లను చదువులేని వారిగా, తెలివిలేని వారిగా చూసేవారు. పాస్తూన్లు ఎక్కువగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోనే ఉంటారు. పాస్తూన్లు చాలా ధైర్యవంతులు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గ్రూప్లో ఎక్కువగా ఉన్నది పాస్తూన్ జాతి ప్రజలే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు గనుక ఒకసారి గమనిస్తే పంజాబ్ ప్రావిన్స్ డెవలప్ అయినంతగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ డెవలప్ కాలేదు. పాకిస్తాన్లో ఉన్న పాస్తూన్లపైన పంజాబీల యొక్క అణిచివేతకు వ్యతిరేకంగా కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ పాస్తూన్లు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి తహరికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ తహరికే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ దూరాన్ లైన్ను రికగ్నైజ్ చేయదు. బ్రిటిష్ అనేది ఒక కొలోనియల్ పవర్, అదే వలస వచ్చిన రాజ్యం. అటువంటి రాజ్యం గీసిన బార్డర్ను మేము గుర్తించము అంటుంది తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ. పాకిస్తాన్ దేశాన్ని కంట్రోల్ ఎవరు చేస్తారు? పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీని కంట్రోల్ చేసేది పంజాబీ ముస్లిమ్స్. పాకిస్తాన్ ఆర్మీలో ఎక్కువగా ఉన్నది పంజాబీలే. సో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ పాకిస్తాన్ దేశం పైన పాకిస్తాన్ మిలిటరీ యొక్క కంట్రోల్ను కూడా తగ్గించడానికి అఫీషియల్గా పాకిస్తాన్ మిలిటరీ పైన యుద్ధాన్ని ప్రకటించింది. ప్రతి నెల టీటీపీ మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్స్ పైన, మిలిటరీ వ్యాన్స్, పోలీస్ జీప్స్ పైన సూసైడ్ అటాక్స్, కార్ సూసైడ్ అటాక్స్ వంటివి జరుపుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ డేలో టీటీపీ మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటరీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. తమ ఇంటి సమస్యలనే సర్దిద్దుకోవడం చేతకాని పాకిస్తానీలకు కాశ్మీర్ కావాల్సి వచ్చింది. మీరు పాలు అడిగితే పాయసం ఇస్తాం, కాశ్మీర్ను అడిగితే బలోచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను కూడా లాక్కుంటామన్న విషయం పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు, టీటీపీ సంస్థ పాకిస్తాన్లో షారియా చట్టాలను ప్రవేశపెట్టాలి అని చూస్తోంది. ఎందుకు పాకిస్తాన్లో షారియా చట్టాలను ప్రవేశపెట్టడానికి చూస్తోంది అంటే, ప్రపంచంలోని యుద్ధానికి, ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందా అంటే అది ఆఫ్ఘనిస్తాన్ దేశమనే చెప్పాలి. అప్పటి ఆఫ్ఘాన్ ముజాహిదీన్లు లేదా ఇప్పటి తాలిబాన్లు ఎన్నో యుద్ధాలు చేయడానికి వెనుకున్న ఎన్నో కారణాల్లో ముఖ్యమైన కారణం ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ చట్టాన్ని స్థాపించాలి అని, షారియా లాను ఇంప్లిమెంట్ చేయాలి అని. షారియా లా అంటే ఇది ఒక చట్టం. అమ్మాయిలు బుర్కా వేసుకోవాలి, చదువుకోకూడదు, బయటకు రాకూడదు. అబ్బాయిలు ధోతి కుర్తా వేసుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, 5 సార్లు నమాజ్ చేయాలి. దొంగతనం చేస్తే షారియా లా ప్రకారంగా చేతులు నరుకుతారు, రేప్ చేస్తే దాన్ని కూడా నరుకుతారు. ఇలా షారియా చట్టాలు చాలా కఠినంగా, చాలా చాలా రాగా డిజైన్ చేసి ఉన్నాయి. సో తాలిబాన్ యొక్క ఉద్యమాన్ని మొదటి నుండి సపోర్ట్ చేసిన దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ అండ్ తాలిబాన్ ఎలాగోలా ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టగలిగారు. కంగ్రాట్స్, చాలా పెద్ద విజయమే సాధించారు. కానీ పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ దేశమే కదా. సి పాకిస్తాన్ తనను తాము ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అని చాలా గర్వంగా చెప్పుకుంటుంది. పాకిస్తాన్ ఏమీ సెక్యులర్ కంట్రీ కాదు కదా. అటువంటిది ఎందుకని పాకిస్తాన్లో షారియా చట్టాలు లేవు? పాకిస్తాన్లో అమ్మాయిలు స్కూల్స్ కాలేజ్కు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు బుర్కాను వేసుకోవడం లేదు? ఎందుకు అబ్బాయిలు జీన్స్ షార్ట్స్ టీషర్ట్స్లు వేసుకొని తిరుగుతున్నారు? పాకిస్తాన్ యూత్కు టిక్టాక్లో ఏం పని? పాకిస్తాన్లో రోజుకో దొంగతనం మర్డర్ జరుగుతున్నా కూడా ఎటువంటి పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్ ఎందుకు జరగడం లేదు? పాకిస్తాన్ PM సూట్లు బూట్లు వేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు? పొలిటీషియన్స్ మందు సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు? వై? ఇది పార్షాలిటీ కాదా? లాజికల్గా చూస్తే పాకిస్తాన్లో కూడా షారియా చట్టాలను ప్రవేశపెట్టాలి కదా. ఇస్లామిక్ చట్టాలు సమానంగా అన్ని ఇస్లామిక్ దేశాలకు ఉండాలి. పాకిస్తాన్ దేశాన్ని సరిచేయడానికి, పాకిస్తాన్లో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడానికి వంకరగా ఎప్పుడూ ఉండే పాకిస్తాన్ తోకను స్ట్రైట్గా బ్రైట్గా చేయడానికి, పాకిస్తాన్లోని బలోచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలను గెలుచుకోవడానికి కొత్తగా కొంతమంది మార్కెట్లో దిగారు. వీరినే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటారు. బాయ్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ద గేమ్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ తాలిబాన్ అలియాస్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనబడే సంస్థ 2007లో స్థాపింపబడింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సంస్థ నుండి విడిపోయి స్థాపించిన ఒక బ్రాంచ్ ఇది. 2001 నుండి 2021 ఆగస్టు వరకు చాలామంది TTP మిలిటెంట్స్ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ TTP మిలిటెంట్స్కు యుద్ధ వ్యూహాలు, ఆయుధాలను ఎలా వాడాలో నేర్పించింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కు యుద్ధ వ్యూహాలు, యుద్ధ ఆయుధాలు ఎలా వాడాలో నేర్పించిన దేశం పాకిస్తాన్. ఆగస్టు 2021లో అమెరికా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్డ్రా అయ్యిందో అప్పటి నుండి 3,000 నుండి 4,000 మంది TTP మిలిటెంట్లు పాకిస్తాన్లో ఆపరేషన్స్ను మొదలుపెట్టారు. నవంబర్ 30వ రోజున బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పోలీస్ వ్యాన్ పైన TTP మిలిటెంట్లు సూసైడ్ అటాక్ జరిపారు. దీని ఫలితంగా 3 పాకిస్తాన్ పోలీసులు చనిపోయారు. నిన్న కూడా TTP మిలిటెంట్లు సూసైడ్ కార్ బాంబ్ అటాక్ జరిపారు. అది కూడా పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ చెక్ పోస్ట్ వద్ద జరిపారు. ఒక పాకిస్తాన్ పోలీస్ చనిపోయారు. డిసెంబర్ 19 రోజు ఏకంగా TTP మిలిటెంట్లు 20 మంది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీషియల్స్ను బందీలుగా పట్టుకున్నారు. డిసెంబర్ 28న పాకిస్తాన్ యొక్క స్పెషల్ సర్వీస్ గ్రూప్ అయిన SSG యూనిట్ ఒక కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ జరిపి హాస్టేజెస్ను రక్షించింది. ఈ పరస్పర దాడిలో 2 SSG కమాండోస్ చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం TTP సంస్థను ఇమ్రాన్ ఖాన్ యొక్క PTA పార్టీ సపోర్ట్ చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ బిలావల్ భుట్టో మొన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ ఈవెంట్లో TTP క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని తక్షణమే ఆపేయాలి అని హెచ్చరించాడు. అంతేకాదు TTPకు ఇండియా సపోర్ట్ చేస్తోంది అంటూ ఆరోపించాడు. దీనికి మన జయశంకర్ గారు యాజ్ యూజువల్ చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. మీరు మీ ఇంటి బ్యాక్యార్డ్లో మీరు పెంచిన పాములు ఎప్పుడు మీ నైబర్స్ పైన అటాక్ చేస్తాయి అనుకోద్దు, అవి మిమ్మల్ని కూడా కాటేస్తాయి అని హిలరీ క్లింటన్ మాటలను జయశంకర్ గారు గుర్తు చేశారు. ఒక్క TTPని చూస్తే లబోదిబో అంటూ క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటూ ప్రపంచమంతటా గగ్గోలు పెడుతున్నాం. గత 40 ఏళ్ల నుండి కాశ్మీర్లో మీరు చేసిందేంటి? వేలల్లో TTP మిలిటెంట్లు బోర్డర్ను క్రాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు ఆల్రెడీ చేరుకున్నారని సమాచారం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పాకిస్తాన్ మిలిటరీ విత్డ్రా కావాలని TTP డిమాండ్ చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో షారియా చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు సపోర్ట్ చేసి పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసింది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీరు ఆఫ్ఘనిస్తాన్లో షారియాలా ఉండాలి అని తాలిబాన్కు సపోర్ట్ చేశారు, కానీ మీరు మాత్రం షారియాలా పాటించరు. ఇదెక్కడి హిపోక్రసీ? మీది ఇస్లామిక్ దేశమా లేక వెస్ట్రన్ దేశమా? మీరు ఇస్లామిక్ లాను పాటించకపోతే సెక్యులర్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అని ఎందుకు పేరు మార్చుకోరు? మీరు మాత్రం పాకిస్తాన్లో మందు తాగుతూ, దమ్ము కొడుతూ, దొంగతనాలు చేస్తూ, వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతూ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మీకు ఇండియాలో హిజాబ్ బ్యాన్ అయితే తట్టుకోలేనంత కోపం ఎందుకు వస్తుంది? మిమ్మల్ని వెంటాడుతున్న తెహ్రీకే తాలిబాన్ నుండి మొదటగా బయటపడండి, తర్వాత కాశ్మీర్ యొక్క కలలు కందురు. మీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న POKలో రోజుకి 20 గంటల పాటు కరెంట్ లేదు. మీరు కాశ్మీర్ను ఏం పోషిస్తారు? పాకిస్తాన్ ప్రభుత్వం POKలో రోజుకు కేవలం 3 గంటల ఎలక్ట్రిసిటీను మాత్రమే అందివ్వగలుగుతోంది. కానీ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ భుట్టో UN ఈవెంట్లో కాశ్మీర్లో జరిగే అట్రాసిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. భుట్టో, అమూల్ బేబీ, ఫస్ట్ నువ్వు POKకు వెళ్ళి అక్కడి పరిస్థితి చూడు. డబ్బులు లేక ప్రజలు ఎలక్ట్రికల్ కేబుల్స్ను కట్ చేసి అమ్ముకొని తినే పరిస్థితి అక్కడుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత ప్రభుత్వం కేవలం రోడ్స్ అండ్ టనల్స్ కోసమే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతోంది. 1,00,000 కోట్లే ఉంటే పాకిస్తాన్ దేశం మొత్తం 6 నెలల పాటు కూర్చొని తినొచ్చు. భారత్ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో గత 3 ఏళ్లలో 50 డిగ్రీ కాలేజెస్ను నిర్మించారు. 25,000 కాలేజీ సీట్స్ను ఇంక్రీజ్ చేశారు. 2 AIMS కాలేజెస్ను నిర్మించారు. 7 మెడికల్ కాలేజెస్ను నిర్మించారు. 15 నర్సింగ్ కాలేజ్ను బిల్డ్ చేశారు. 140 హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఓపెన్ చేశారు. మీరు పీఓకేలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ను ఎక్స్ప్లాయిట్ చేసి పీఓకే డెవలప్మెంట్కు మొండి చేయి మొదటి నుండి చూపించారు. అతి త్వరలో పీఓకేలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడం అయితే ఖాయం. ఇప్పటికే బలోచిస్తాన్లో బలోచ్ ఉద్యమకారులు తమకంటూ సపరేట్ దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పష్తూన్లు తిరుగుబాటు చేస్తున్నారు. పీఓకేలో ఉన్న కాశ్మీరీలు కూడా అతి త్వరలోనే పాకిస్తాన్ బనానా రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కోరుకుంటూ జై హింద్.